Hello, good morning everyone. Now I would like to explain about the categories of functions and recursion. Categories of functions. A function, depending on whether arguments are present or not and whether a value is returned or not, may belong to one of the following categories. And a function lo arguments unnaya leda, arguments ni pass chesama leda, value ni return chesinda leda oka function ane danni base cheskuni manam functions ni categories kinda division cheskunnam. Ante arguments unnaya leda, ledu ante ganaka aa function value ni return chestunda leda ane danni base cheskuni function ni categorize cheskunnam. First one is functions with no arguments and no return value. అంటే ఫంక్షన్స్ లో ఆర్గ్యుమెంట్స్ లేవు, అలాగే ఆ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ లేదు. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ, దట్ మీన్స్ ఫంక్షన్స్ హ్యావ్ ద ఆర్గ్యుమెంట్స్ బట్ ఇట్ డస్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ. థర్డ్ వన్, ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వన్ రిటర్న్ వాల్యూ, దట్ మీన్స్ ఫంక్షన్ హ్యాస్ ద ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇట్ ఆల్సో రిటర్న్స్ ద వాల్యూ. Fourth one, function with no arguments but return a value. Functions does not have the arguments but it returns a value. Last one, function that returns multiple values. Function returns multiple values is the last category. These are five categories of functions which can be categorized based on the there is a arguments or not and it returns that function returns the value or not. First one, no arguments and no return value, that means function does not have any arguments and it does not returns any value. When a function has no arguments, it does not receive any data from the calling function. అంటే ఫంక్షన్ లో గనక ఆర్గ్యుమెంట్స్ లేవు అంటే ఇట్ డస్ నాట్ రిసీవ్ ఎనీ డేటా ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్. అంటే కాలింగ్ ఫంక్షన్ నుంచి ఎలాంటి డేటాని రిసీవ్ చేసుకోదు. అంటే ఆర్గ్యుమెంట్స్ లేవు అంటే అక్కడ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ లేవన్నమాట. కాలింగ్ ఫంక్షన్ నాకు పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఏమంటామంటే వాటిని మనం ఇక్కడ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి అంటాం. సో అక్కడ ఆర్గ్యుమెంట్స్ లేవు అంటే నాకు కాలింగ్ ఫంక్షన్ డస్ నాట్ రిసీవ్ ఎనీ డేటా ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్. సిమిలర్లీ వెన్ ఇట్ డస్ నాట్ రిటర్న్ వాల్యూ, ద కాలింగ్ ఫంక్షన్ డస్ నాట్ రిసీవ్ ఎనీ డేటా ఫ్రమ్ ద కాల్డ్ ఫంక్షన్. అంటే రిటర్న్ వాల్యూ లేదు అంటే నాకు ఏంటంటే కాల్డ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాలింగ్ ఫంక్షన్ ఎలాంటి వాల్యూని రిటర్న్ చెయ్యట్లేదు అని మీనింగ్. ఇన్ ఎఫెక్ట్ దెర్ ఈస్ నో డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్. అంటే యాక్చువల్ పారామీటర్స్ ని మనం ఎక్కడి నుంచి పాస్ చేస్తాము, కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి పాస్ చేస్తాము. అక్కడ నో ఆర్గ్యుమెంట్స్ అంటే పారామీటర్స్ లేవు కాబట్టి కాలింగ్ ఫంక్షన్ ఎలాంటి పారామీటర్స్ ని కాల్డ్ ఫంక్షన్ కి పాస్ చేయట్లేదు, దట్ మీన్స్ నో ఆర్గ్యుమెంట్స్. అలాగే నో రిటర్న్ వాల్యూ, రిటర్న్ వాల్యూ నాకు ఎక్కడ రిటర్న్ చేస్తుంది అంటే కాల్డ్ ఫంక్షన్ లో నాకు రిటర్న్ అవుతుంది. సో కాల్డ్ ఫంక్షన్ లో రిటర్న్ వాల్యూ లేదు అంటే గనక నాకు రిటర్న్ వాల్యూ ఎప్పుడు కాల్డ్ ఫంక్షన్ దగ్గర నుంచి నాకు కాలింగ్ ఫంక్షన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కాల్డ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాలింగ్ ఫంక్షన్ రిటర్న్ వాల్యూని రిసీవ్ చేసుకోవట్లేదు. సో దిస్ ఫంక్షన్ డస్ నాట్ హ్యావ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ నో రిటర్న్ వాల్యూ. ద డాటెడ్ లైన్స్ ఆర్ ఇండికేటెడ్ దట్ దెర్ ఈస్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ కంట్రోల్ బట్ నో డేటా. సో దిస్ ఈస్ ద కాలింగ్ ఫంక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్. ఫ్రమ్ హియర్ ఐ ఆమ్ కాల్డ్ ద, ఐ హావ్ కాల్డ్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఇట్ డస్ నాట్ హ్యావ్ ద, దిస్ ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ డస్ నాట్ హ్యావ్ ద పారామీటర్స్, దట్ మీన్స్ దెర్ ఈస్ నో యాక్చువల్ పారామీటర్స్. సో యాక్చువల్ పారామీటర్స్ లేవు కాబట్టి కంట్రోల్ ఓన్లీ కంట్రోల్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే కనుక యాక్చువల్ పారామీటర్స్ ఉంటే కనుక పారామీటర్స్ వాటి యొక్క వాల్యూస్ ని తీసుకుని కంట్రోల్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో నాకు ఇక్కడ పారామీటర్స్ లేవు కాబట్టి ఓన్లీ
కంట్రోల్ మాత్రమే నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ నాకు పారామీటర్స్ లేవు అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఇన్పుట్ లేదు. సో అందుకని చెప్పి ఇక్కడ డాటెడ్ లైన్స్ తో నో ఇన్పుట్ అని చెప్పి మెన్షన్ చేశాము. సో ఇక్కడ కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇఫ్ ఇట్ రిటర్న్స్ ఏ వాల్యూ the control will transferred with return value, but this function does not returns, called function does not returns any value. So that means only the control will be transferred to the calling function. Elanti return values ledu kabatti only control maatrame transfer avutundi. So no రిటర్న్ వాల్యూ మీన్స్ నో అవుట్పుట్. ఇన్పుట్ అంటేనేమో ఇక్కడ పారామీటర్స్, అవుట్పుట్ అంటే కనుక నాకు రిటర్న్ చేసే వాల్యూని అవుట్పుట్ అని చెప్పి అంటాం. సో ఓన్లీ బ్లాంక్ కంట్రోల్, పారామీటర్స్ లేవు కాబట్టి నాకు ఓన్లీ కంట్రోలే ట్రాన్స్ఫర్ అయింది. సో నో పారామీటర్స్, దట్ మీన్స్ నో ఇన్పుట్. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ ఫంక్షన్ ద కంట్రోల్ విల్ బి ట్రాన్స్ఫర్డ్. It does not have any return value. So return value ledu ante no output. So only control will be transferred back to the calling function. So this is the no arguments and no return value, first category of the function. Example: stdio.h void max. So here I have take two values. Which one is the maximum value? So I have declared the function as max. So ఇక్కడ నేను ఫంక్షన్ ని ఏ నేమ్ తో డిక్లేర్ చేశాను అంటే మ్యాక్స్ అనే నేమ్ తో నేను ఇక్కడ ఫంక్షన్ ని డిక్లేర్ చేశాను. దిస్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ ద ఫంక్షన్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పారామీటర్స్. సో వాయిడ్ మీన్స్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫస్ట్ లో చెప్పుకున్నాం డేటా టైప్స్ చెప్పుకున్నప్పుడు వాయిడ్ అనేది నాకు ప్రైమరీ డేటా టైప్. సో ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అంటే కనుక మనం ఏమని చెప్పి ఏం యూజ్ చేసుకుంటాం అక్కడ వాయిడ్ అని చెప్పి అన్ని చెప్పుకున్నాం. సో ఇక్కడ నాకు పారామీటర్స్ లేవు, పారామీటర్స్ లేవు అంటే కనుక నేను ఇక్కడ నేను ఏం మెన్షన్ చేస్తున్నాను అంటే కనుక ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పారామీటర్స్ మీన్స్ అక్కడ నేను వాయిడ్. అలాగే ఇట్ డస్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ, దట్ మీన్స్ హియర్ ఆల్సో రిటర్న్ టైప్ దగ్గర కూడా నేను ఏమని చెప్పాను వాయిడ్ అని చెప్పి రాశాను అన్నమాట. సో నో పారామీటర్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. సో ఫంక్షనల్ డిక్లరేషన్ లోనే నో పారామీటర్స్, నో రిటర్న్ వాల్యూ. సో ఇక్కడ ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటంటే నేను డిక్లేర్ చేసిన ఫంక్షన్ యొక్క నేము మ్యాక్స్, మ్యాక్స్ అనే ఫంక్షన్ ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ టూ ఇంటిజర్ వాల్యూస్. మెయిన్ మెయిన్ తర్వాత ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ టూ ఇంటిజర్ వాల్యూస్. సో ఈ స్టేట్మెంట్ మ్యాక్స్ ఆఫ్ టూ ఇంటిజర్ వాల్యూస్ అని చెప్పి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్తుంది కదా. హియర్ ఐ హావ్ కాల్డ్ ద మ్యాక్స్ ఫంక్షన్. ఇక్కడ మ్యాక్స్ అనే ఫంక్షన్ నేను ఏం చేస్తున్నాను కాల్ చేసుకుంటున్నాను, దట్ మీన్స్ ఇట్ ఈస్ ద కాలింగ్ ఫంక్షన్. సో నేను ఇక్కడ మ్యాక్స్ అనే ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాను కాబట్టి హియర్ దెర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్స్. చూడండి ఇక్కడ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా, ఇక్కడ యాక్చువల్ గా కనుక ఆర్గ్యుమెంట్స్ ఉండుంటే నేను ఇక్కడ పాస్ చేస్తాను, బట్ దెర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేవు కాబట్టి నాకు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఫంక్షన్ కాల్ చేసుకున్నప్పుడు కంట్రోల్ కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆర్గ్యుమెంట్స్ ఉండుంటే విత్ ఆర్గ్యుమెంట్స్, దట్ మీన్స్ విత్ పారామీటర్స్ తో కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ హియర్ దెర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్స్ మీన్స్ ద బ్లాంక్ కంట్రోల్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద కాల్డ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హియర్ నో పారామీటర్స్, హియర్ ఆల్సో నో పారామీటర్స్, నో రిటర్న్ వాల్యూ. ఇక్కడ నేను టూ వేరియబుల్స్ ని డిక్లేర్ చేశాను, వన్ ఈస్ ఏ, అనదర్ వన్ ఈస్ బి. దీస్ ఆర్ లోకల్ వేరియబుల్స్ ఫర్ దిస్ ఫంక్షన్ మ్యాక్స్. మ్యాక్స్ అనే ఫంక్షన్ కి ఈ రెండు నాకు ఏమవుతున్నాయి అంటే లోకల్ వేరియబుల్స్. స్కాన్ ఎఫ్ టూ వాల్యూస్ నేను ఇక్కడ ఇన్పుట్ చేస్తున్నాను, ఏలోకి వాల్యూని బిలోకి వాల్యూని నేను ఇక్కడ ఇన్పుట్ చేస్తున్నాను. ఏలోకి ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 తీసుకున్నాను, బిలోకి 20 ఇన్పుట్ చేశాను అనుకోండి, అంటే ఏలో 10 వాల్యూ ఉంది, బిలో 20 వాల్యూ ఉంది. సో ఇక్కడ నాకు ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ లో ఏది మాక్సిమం, ఏది పెద్ద వాల్యూ అని చెప్పి నేను చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బియా, దట్ మీన్స్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20 నాకు ఇక్కడ
కాదు కాబట్టి నాకు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది ఫాల్స్ అవుతుంది కాబట్టి నాకు దేంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ని ఇఫ్ కండిషన్ ని ఇఫ్ ఎల్స్ ని యూస్ చేసినప్పుడు ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈస్ ఫాల్స్ ఎల్స్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఎల్స్ లో ఉన్న ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది సో ప్రింట్ ఎఫ్ అంటే ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఏంటి ప్రింట్ ఎఫ్ పర్సెంట్ డి ఈజ్ మ్యాక్స్ వాల్యూ పర్సెంట్ డి అంటే ఇక్కడ ఇంటిజర్ వాల్యూ నేను ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాను దేంట్లో ఉన్న ఇంటిజర్ వాల్యూని బి లో ఉన్న ఇంటిజర్ వాల్యూ బిలో ఎంత ఉంది నాకు అక్కడ ఏలో టెన్ బిలో ట్వంటీయే కదా ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిందంటే టెన్ ఈజ్ గ్రేటర్ దాన్ 20 కాదు కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి దీంట్లో ఉన్న దాన్ని సో 20 ఈజ్ ద అంటే నాకు అక్కడ మాక్సిమం వాల్యూ ఏదైంది బి లో ఉన్న వాల్యూ 20 లో ఉన్న వాల్యూ సో నేను ఇక్కడ బి లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాను 20 ఈజ్ ద మాక్సిమం వాల్యూ సో అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అది రిటర్న్ చేసే వాల్యూ నేను ఇక్కడే ఏదైతే నాకు మాక్సిమం వాల్యూలో దాన్ని ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటున్నాను సో కంప్లీట్ అయిపోయింది ఫంక్షన్ కంప్లీట్ అయ్యేటప్పటికి మాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేసేసాను బట్ ఇట్ డస్ నాట్ రిటర్న్స్ ఈ ఫంక్షన్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేసిందా ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయలేదు దట్ మీన్స్ హియర్ ఐ హావ్ యూస్డ్ వాయిడ్ సో దిస్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ నెక్స్ట్ వన్ ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ బట్ నో రిటర్న్ వాల్యూ అంటే ఫంక్షన్ లో నేను ఆర్గ్యుమెంట్స్ ని యూస్ చేశాను అంటే పారామీటర్స్ ని పాస్ చేశాను బట్ ఇట్ డస్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ వెన్ ఏ ఫంక్షన్ హ్యాస్ ఆర్గ్యుమెంట్స్ ఇట్ విల్ రిసీవ్ డేటా ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్ సో నాకు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే కనుక యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అవి ఎక్కడికి నాకు కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి నాకు ఆటోమేటిక్ గా కాల్ ఫంక్షన్ కి నాకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాపీ అవుతాయి ఇట్ విల్ రిసీవ్ డేటా ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్ సో కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి డేటాని రిసీవ్ చేసుకుంటుంది ఏ ఫంక్షన్ రిసీవ్ చేసుకుంటుంది కాలింగ్ ఫంక్షన్ నుంచి డేటాని కాల్డ్ ఫంక్షన్ రిసీవ్ చేసుకుంటుంది ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే కనుక నాకు కాలింగ్ ఫంక్షన్ లో కనుక ఆర్గ్యుమెంట్స్ ఉండుంటే కాల్డ్ ఫంక్షన్ ఆ కాలింగ్ ఫంక్షన్ లో ఉన్న డేటాని కాల్డ్ ఫంక్షన్ రిసీవ్ చేసుకుంటుంది సో సిమిలర్లీ వెన్ ఏ ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్ ఏ వాల్యూ అంటే నాకు అక్కడ రిటర్న్ చేసే వాల్యూ ఏమీ లేదు అంటే కనుక కాలింగ్ ఫంక్షన్ డస్ నాట్ రిసీవ్ ఎనీ డేటా ఫ్రమ్ ద కాల్డ్ ఫంక్షన్ యూజువల్ గా నాకు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే కనుక ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది ఇది కాలింగ్ ఫంక్షన్ ఇది కాల్డ్ ఫంక్షన్ కదా కంట్రోల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నాకు ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తుంది సో అందుకని చెప్పి వాల్యూస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అందుకని చెప్పి ఇక్కడ కంటిన్యూస్ లైన్ తో మెన్షన్ చేశాను చూడండి ఇందాక ఇంత ప్రీవియస్ దాంట్లో నో ఆర్గ్యుమెంట్స్ అన్నాం కాబట్టి డాటెడ్ లైన్స్ నో రిటర్న్ వాల్యూ అన్నాం కాబట్టి డాటెడ్ లైన్స్ ఇక్కడికి వచ్చేప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్ సో ఇక్కడ నాకు ఆర్గ్యుమెంట్స్ ని ఎక్కడికి పాస్ చేస్తుంది అంటే కనుక కాల్డ్ ఫంక్షన్ కి నాకు పాస్ చేస్తుంది చేసిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బట్ కాల్డ్ ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ ఎలాంటి వాల్యూని రిటర్న్ చెయ్యట్లేదు కాబట్టి ఇక్కడ దేంతో మెన్షన్ చేసామంటే నో రిటర్న్ వాల్యూ కాబట్టి డాటెడ్ లైన్స్ తో నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఇన్ ఎఫెక్ట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ వే ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్ సో డేటా అనేది నాకు వన్ వే లోనే అంటే ఎక్కడి నుంచి జరిగింది అంటే కనుక కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాల్డ్ ఫంక్షన్ కి మాత్రమే నాకు డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆర్గ్యుమెంట్సే కదా నాకు కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ కి ట్రాన్స్ఫర్ అయ్యేది సో డేటా అనేది వన్ వేలోనే ట్రాన్స్ఫర్ అయ్యింది నో రిటర్న్ వాల్యూ కాబట్టి ఇక్కడ నాకు డేటా ట్రాన్స్ఫర్ అనేది ఏమీ జరగలేదు కాల్డ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి రిటర్న్ వాల్యూ ట్రాన్స్ఫర్ అవ్వలేదు సో దిస్ ఈస్ ద ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ బట్ no return value the actual and formal arguments should match in number type and order so నాకు ఇక్కడ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ నాకు సేమ్ నెంబర్ లో ఉండాలి అంటే అక్కడ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ టూ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ని తీసుకుంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కూడా నాకు ఎన్ని ఉండాలి టూ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి అలాగే దేర్ టైప్ అంటే అక్కడ బోత్ ఆర్ ఇంటిజర్ అయి ఉంటే ఇంటిజర్ ఇక్కడ కూడా ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంటిజర్ అయి ఉండాలి లేదు ఒకటి ఇంటిజర్ ఒకటి ఫ్లోట్ అయితే ఇక్కడ ఇంటిజర్ ఫ్లోట్ అయి ఉండాలి అలా వాటి యొక్క టైప్ కానీ లేదు అంటే కనుక నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అలాగే వాటి యొక్క ఆర్డర్ కూడా నాకు మ్యాచ్ అవ్వాలి ఎగ్జాంపుల్ ఫర్ ద ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ బట్ నో రిటర్న్ వాల్యూ సో ఇక్కడ చూడండి
ఇక్కడ కూడా నేను మాక్సిమం వాల్యూని టూ నెంబర్స్ తీసుకుని దాంట్లో మాక్సిమం వాల్యూ ఏది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు మ్యాక్స్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాను. ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి? మ్యాక్స్. ఇట్ హ్యాస్ టూ ఆర్గ్యుమెంట్స్. సో రెండు ఆర్గ్యుమెంట్స్, రెండు పారామీటర్స్ ఉన్నాయి. వాటి యొక్క టైప్ ఏంటి? ఇంటిజర్ టైప్. రెండు పారామీటర్స్ ఇంటిజర్ టైప్ తీసుకుంటున్నాను, రెండు పారామీటర్స్ ని యూజ్ చేసుకుంటున్నాను. ఇట్ డస్ నాట్ ఎనీ రిటర్న్ వాల్యూ, కాబట్టి ఇక్కడ నేను రిటర్న్ టైప్ దగ్గర ఏమని యూజ్ చేసుకుంటున్నాను? వాయిడ్. నెక్స్ట్ మెయిన్, ఏబి రెండు వేరియబుల్స్ ని ఇక్కడ డిక్లేర్ చేశాను. వేరియబుల్స్ లోకి వాల్యూస్ ని ఎంటర్ చేశాను, ఏ లోకి వాల్యూని బీలోకి. ఇంతకు ముందు తీసుకున్న ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. ఏ లోకి 10 ని పాస్ చేశాను, ఎంటర్ చేశాను. బీలోకి 20 ని ఎంటర్ చేశాను. అంటే ఏ లో 10 స్టోర్ అయ్యింది, బీలో 20 స్టోర్ అయ్యింది. ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ టూ ఇంటిజర్ వాల్యూస్ అంటే నాకు ఇక్కడ ప్రింట్ చేస్తుంది మ్యాక్స్ ఆఫ్ టూ ఇంటిజర్ వాల్యూస్ అని. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేసుకున్నా. ఏ ఫంక్షన్ ని? మ్యాక్స్ అనే ఫంక్షన్ ని. ఇక్కడ నాకు ఎన్ని పారామీటర్స్ ని యూజ్ చేసుకున్నాను అంటే దిస్ ఫంక్షన్ హ్యాస్ ద పారామీటర్స్. ఈ ఫంక్షన్ నాకు పారామీటర్స్ ఉన్నాయి. ఎన్ని పారామీటర్స్? టూ పారామీటర్స్, ఏ అండ్ బి. బోత్ ఆర్ ఇంటిజర్ టైప్. సో రెండు పారామీటర్స్ కూడా ఏంటి? ఇంటిజర్ టైప్. ఈ ఏ అండ్ బి ఆర్ యాక్చువల్ పారామీటర్స్. హియర్ ఐ ఆమ్ కాలింగ్ ద ఫంక్షన్ మ్యాక్స్. సో ద కంట్రోల్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద మ్యాక్స్ ఫంక్షన్. కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మ్యాక్స్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏలో ఉన్న వాల్యూని ఇక్కడ ఏలోకి, ఫార్మల్ ఆర్గ్యుమెంట్ లో ఉన్న ఏలోకి, బీలో ఉన్న వాల్యూని ఇక్కడ ఫార్మల్ ఆర్గ్యుమెంట్ లోకి, బీలోకి కాపీ చేస్తుంది. అంటే ఇక్కడ ఏలో 10 ఉంటుంది, బీలో వచ్చేటప్పటికి నాకు 20 ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫంక్షన్ లో ఉన్న స్టేట్మెంట్స్ ని. ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి, దట్ మీన్స్ ఇట్ విల్ చెక్ ఫర్ ద 10 ఈస్ గ్రేటర్ దాన్ 20. కండిషన్ ఏమైంది? గివెన్ కండిషన్ నాకు ఫాల్స్ అయింది. ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈస్ ట్రూ, ద ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ద గివెన్ కండిషన్ ఈస్ ఫాల్స్, దెన్ ద ఎల్స్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో హియర్ ద గివెన్ కండిషన్ ఈస్ ఫాల్స్, సో ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. సో ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అంటే దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఇది ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ప్రింట్ ఎఫ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దేంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ లో నేను డిస్ప్లే చేసుకుంటున్నాను. బీలో ఉన్న వాల్యూ, బీలో ఉన్న వాల్యూ 20 కదా, 20 ఈస్ ద మ్యాక్స్ వాల్యూ, అంటే 20 అనేది మాక్సిమం వాల్యూ అని చెప్పి నేను ఇక్కడే ప్రింట్ చేసేసుకుంటున్నాను. సో ఈ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ ఏమన్నా ఉందా? ఏ వాల్యూని రిటర్న్ చేయట్లా, ఏం చేసేస్తున్నాను నేను ఇక్కడ, దాన్ని మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఫంక్షన్ లోపల నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. సో ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ మీన్స్, సో నేను ఇక్కడ దాని యొక్క టైప్ నేను ఏమని మెన్షన్ చేశాను? వాయిడ్. వాయిడ్ అనేది, వాయిడ్ మీన్స్ ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ బట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. నెక్స్ట్ వన్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ వన్ రిటర్న్ వాల్యూ. అంటే ఫంక్షన్ లో ఏమున్నాయి? ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అలాగే రిటర్న్ చేసే వాల్యూ ఉంది. ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తున్నానంటే దాన్ని డాటెడ్ లైన్ తో కాకుండా కంటిన్యూస్ లైన్స్ తో డిస్ప్లే చేస్తున్నాను. అలాగే రిటర్న్ చేసే వాల్యూ, కాల్డ్ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ, కాలింగ్ ఫంక్షన్ కి సెండ్ చేసే వాల్యూ ఉంది కాబట్టి నేను ఇక్కడ కూడా నేను డాటెడ్ లైన్ తో కాకుండా కంటిన్యూస్ లైన్ తో రిప్రజెంట్ చేశాను అన్నమాట. ద ఫంక్షన్ హ్యాస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇట్ విల్ రిసీవ్ డేటా ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్. సో నాకు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ ఏం చేస్తుంది? కంపల్సరీ కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి డేటాని రిసీవ్ చేసుకుంటుంది. కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి డేటాని నాకు కాల్డ్ ఫంక్షన్ రిసీవ్ చేసుకుంటుంది అంటే ఇక్కడ ఏంటి? ఆర్గ్యుమెంట్స్ నే కదా ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది, పారామీటర్స్ నే నాకు ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. సో పారామీటర్స్ నాకు ఎక్కడి నుంచి ఎక్కడ పాస్ అవుతున్నాయి? కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి నాకు పాస్ అవుతున్నాయి. సిమిలర్లీ ఫంక్షన్ హ్యాస్ ద రిటర్న్ వాల్యూ, అంటే రిటర్న్ వాల్యూ ఉంది అంటే మీనింగ్ ఏంటి? కాలింగ్ ఫంక్షన్ విల్ రిసీవ్ ద డేటా ఫ్రమ్ ద కాల్డ్ ఫంక్షన్. అంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, పారామీటర్స్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది రిటర్న్ చేసే వాల్యూ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూ, రిటర్న్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని నాకు కంట్రోల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఆటోమేటిక్ గా కాల్డ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్ ఎఫెక్ట్ దెర్ ఈస్ ఎ టూ వే ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద కాలింగ్ ఫంక్షన్ అండ్ ద కాల్డ్ ఫంక్షన్. అంటే ఇక్కడ నాకు రెండు వేస్ లోను, అంటే
కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేటప్పుడేమో ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తుంది. అంటే హియర్ ఈస్ దేర్ ఇస్ యాన్ ఇన్పుట్, అంటే ఇన్పుట్ ఉంది. అలాగే నాకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిటర్న్ చేసిన వాల్యూ అంటే వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాక ఎక్కడికి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి. అంటే అవుట్పుట్ కదా ఇది, సో అవుట్పుట్ ఉంది. రెండు వేస్ లో కూడా నాకు డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాల్డ్ ఫంక్షన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగే కాల్డ్ ఫంక్షన్ దగ్గర నుంచి నాకు కాలింగ్ ఫంక్షన్ కి నాకు ట్రాన్స్ఫర్ అనేది ఉంది. దెన్ ద కాల్డ్ ఫంక్షన్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్ ఇన్ నార్మల్ ఫ్యాషన్ అంటిల్ ద రిటర్న్ స్టేట్మెంట్ ఇస్ ఎన్కౌంటర్డ్. అలాగే కాల్డ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది ఎప్పటి వరకు అంటే కనుక రిటర్న్ ఫంక్షన్ నాకు రీచ్ అయ్యేంత వరకు లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఎట్ దిస్ పాయింట్ ద రిటర్న్ వాల్యూ ఈస్ పాస్డ్ బ్యాక్ టు ద ఫంక్షన్ కాల్ ఇన్ ద మెయిన్. సో ఎప్పుడైతే కనుక రిటర్న్ ఫంక్షన్ వాల్యూని రిటర్న్ చేసిందో అప్పుడు నాకేమవుతుందంటే కంట్రోల్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఇట్ విల్ బి పాస్డ్ బ్యాక్ టు ద ఫంక్షన్ కాల్. మనం ఎక్కడి నుంచి అయితే కనుక ఫంక్షన్ కాల్ చేసుకున్నామో అక్కడికి మెయిన్ లోనే కదన్నా మనం ఫంక్షన్ ని కాల్ చేసుకునేది, సో అక్కడికి నాకు ఆటోమేటిక్ గా కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. బై డిఫాల్ట్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఈస్ ఇంటిజర్. అంటే మనం అక్కడ రిటర్న్ టైప్ ఏమి మెన్షన్ చేయలేదు అంటే కనుక బై డిఫాల్ట్ ఏ టైప్ అది రిటర్న్ చేస్తుంది అంటే అక్కడ ఇంటిజర్ టైప్ ని నాకు రిటర్న్ చేస్తుంది. This is example function with arguments and return value ki idi example anamata. Same before example ne maximum value two values teeskun dantlo maximum value edi ani find out chestunanu. So ఫంక్షన్ నేమ్ మీనింగ్ఫుల్ గా డిక్లేర్ చేయాలి కదా, అందుకని ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ ఏమని తీసుకున్నాను, మ్యాక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. అక్కడ నేను మ్యాక్స్ అనే ఫంక్షన్ లో రెండు పారామీటర్స్ ని యూజ్ చేస్తున్నాను. సో రెండు పారామీటర్స్ అట్ల యొక్క డేటా టైప్ రెండు పారామీటర్స్ కాబట్టి ఇక్కడ నేమ్ ని తీసుకోవాల్సిన అవసరం లేదు, పారామీటర్స్ యొక్క నేమ్ నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అట్ల యొక్క డేటా టైప్ ని మెన్షన్ చేశాను అంటే ఆటోమేటిక్ గా నేను ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ని యూజ్ చేసుకున్నప్పుడు టూ పారామీటర్స్ ని యూజ్ చేసుకుంటున్నాను, బోత్ పారామీటర్స్ ఆర్ ఇంటిజర్ టైప్. అలాగే ఇక్కడ రిటర్న్ టైప్ కూడా ఏం తీసుకున్నాను, ఇంటిజర్ అంటే ఇట్ హ్యావ్స్ ద ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆల్సో ఇట్ రిటర్న్స్ ద వాల్యూ. ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వాల్యూని రిటర్న్ చేస్తుంది మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ లో నేను ఎన్ని వేరియబుల్స్ ని యూస్ చేసుకున్నాను, త్రీ వేరియబుల్స్ ని యూస్ చేసుకుంటున్నాను. స్కాన్ ఎఫ్ అంటే ఇన్పుట్ చేస్తున్నాను, దేంట్లోకి వాల్యూస్ ని ఇన్పుట్ చేస్తున్నాను, ఏలోకి బీలోకి. ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ని ఇన్పుట్ చేస్తున్నానంటే ఇంటిజర్ వాల్యూస్ ని, బోత్ ఆర్ ఇంటిజర్ వాల్యూస్. సో ఏలోకి 10 ఇంతకు ముందులోకి మళ్ళీ బీలోకి 20 తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ టూ ఇంటిజర్ వాల్యూస్ అంటే నాకు ఇక్కడ ఏమని డిస్ప్లే చేస్తుంది అంటే మ్యాక్స్ ఆఫ్ టూ ఇంటిజర్ వాల్యూస్. నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఐ హావ్ కాల్ ద ఫంక్షన్ మ్యాక్స్, మ్యాక్స్ అనే ఫంక్షన్ ని కాల్ చేసుకుంటున్నాను. ఆ మ్యాక్స్ అనే ఫంక్షన్ లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి నాకు ఇక్కడ, టూ పారామీటర్స్, ఏ అండ్ బి, బోత్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్. సో నేను ఇక్కడ మ్యాక్స్ అనే ఫంక్షన్ కాల్ చేసుకున్నాను కాబట్టి సెమికోలన్ ఎండ్ అయింది అంటే ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను, ఫంక్షన్ ని కాల్ చేసుకుంటున్నాను. అంటే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను అంటే ఆటోమేటిక్ గా కంట్రోల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, నాకు కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ కాల్డ్ ఫంక్షన్ లో నాకు ఏముంటాయి, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ నాకు దీంట్లో ఉంటాయి. సో ఈ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ లో నేను ఏం చేస్తున్నాను అంటే కంట్రోల్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు, కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏలో ఉన్న వాల్యూని బీలో ఉన్న వాల్యూని, ఇక్కడ ఏలో ఉన్న వాల్యూనేమో ఇక్కడ ఏలోకి, బీలో ఉన్న వాల్యూనేమో బీలోకి పాస్ చేస్తుంది. సో నేను 10 20 తీసుకున్నాను కదా ఇందాక, అంటే ఏలో 10 స్టోర్ అయి ఉంది, బీలో 20 స్టోర్ అయి ఉంది. సో ఇక్కడ నాకు చెక్ చేస్తున్నా అనమాట, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బియా, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బియా అంటే 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20, 10 ఇస్ గ్రేటర్ దాన్ 20 కాదు కదా, అంటే కండిషన్, గివెన్ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఏ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇట్ విల్ రిటర్న్ ద బి, బిలో ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది. బిలో ఎంత ఉంది నాకు అక్కడ 20 ఉంది. సో ఇట్ విల్ రిటర్న్ బి మీన్స్ అంటే ఈ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ ఏంటి, బి వాల్యూని, బి అంటే ఇంటిజర్ వాల్యూయే కదా. సో ఇక్కడ నేను రిటర్న్ టైప్ ఏమని మెన్షన్ చేశాను, ఇంటిజర్ వాల్యూ అని చెప్పి మెన్షన్ చేశాను, అందుకని రిటర్న్ టైప్ ని. సో రిటర్న్ బి, ద కంట్రోల్ విల్ బి
transferred back to the complete అయిపోయింది కదా ఈ ఫంక్షన్ సో కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీని యొక్క అవుట్పుట్ ఏమొచ్చింది నాకు అక్కడ ఇట్ రిటర్న్స్ ద బి బి ని తీసుకుని నాకు కంట్రోల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆటోమేటిక్ గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అంటే ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్న వాల్యూ మ్యాక్స్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్న వాల్యూ ఏంటంటే బి బి అంటే 20 సో నేను దేంట్లోకి స్టోర్ చేశాను వాల్యూ అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను అంటే వాల్యూ లో నాకు ఇప్పుడు ఏముంది అంటే గనక మ్యాక్స్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూ మ్యాక్స్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూ 20 కాబట్టి వాల్యూ లో నాకు ఎంత వాల్యూ ఎంత స్టోర్ అయ్యింది నాకు ఇప్పుడు 20 స్టోర్ అయ్యింది సో నేను ఇక్కడ 20 ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు దేంట్లో ఉన్న వాల్యూ నేను ప్రింట్ చేస్తున్నాను వాల్యూ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాను సో వాల్యూ లో ఉంది ఇంటిజర్ వాల్యూనే కాబట్టి సో ఎంత ఉంది నాకు వాల్యూ లో 20 ఉంది సో మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు 20 అని చెప్పి డిస్ప్లే చేస్తుంది అన్నమాట సో దిస్ ఇస్ ద నెక్స్ట్ కేటగిరీ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకున్నాను రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి డిక్లరేషన్ లో రెండింటి యొక్క డేటా టైప్ మెన్షన్ చేశాను రిటర్న్ టైప్ ఇక్కడ కూడా నాకు రెండు ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను ఈ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడికి పాస్ అయినాయి అన్నమాట అదైందా ఇది ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్స్ ఏ వాల్యూ రిటర్న్ వన్ వాల్యూ అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ రిటర్న్ చేసింది సింగిల్ వాల్యూనే కదా ఎప్పుడు రిటర్న్ ఫంక్షన్ విల్ రిటర్న్స్ ఓన్లీ ఏ సింగిల్ వాల్యూ నెక్స్ట్ కేటగిరీ ఈస్ ద ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ బట్ రిటర్న్ ఏ వాల్యూ అంటే నో ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ లేవు బట్ ఇట్ రిటర్న్స్ ఏ వాల్యూ నో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి ఆటోమేటిక్ గా కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాల్డ్ ఫంక్షన్ కు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ లో నో ఆర్గ్యుమెంట్స్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ లేవు అంటే కనుక ఓన్లీ కంట్రోలే ట్రాన్స్ఫర్ అవుతుంది కదా ఓన్లీ కంట్రోలే ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కనుక నో ఇన్పుట్ అనే కదా అక్కడ మీనింగ్ నో ఇన్పుట్ కాబట్టి నాకు ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు దేంతో మెన్షన్ చేశానంటే డాటెడ్ లైన్ తో బట్ ఇట్ రిటర్న్స్ ఏ వాల్యూ ఇట్ రిటర్న్స్ ఏ వాల్యూ మీన్స్ నాకు దీని ఎగ్జిక్యూషన్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎక్కడి నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాలింగ్ ఫంక్షన్ కి నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ కంటిన్యూస్ లైన్ తో చూపిస్తున్నాను సో ఇట్ హ్యాస్ ద అవుట్పుట్ సో హియర్ నో ఇన్పుట్ బట్ ఇట్ హ్యాస్ ద అవుట్పుట్ అంటే నో పారామీటర్స్ బట్ ఇట్ హ్యాస్ ద రిటర్న్ వాల్యూ ఇన్పుట్ అంటేనేమో ఆర్గ్యుమెంట్స్ అవుట్పుట్ అంటేనేమో రిటర్న్ వాల్యూ దాన్ని అవుట్పుట్ అని చెప్పి అంటాం ఇన్ దిస్ కేటగిరీ ఫంక్షన్ హ్యాస్ నో ఆర్గ్యుమెంట్స్ బట్ రిటర్న్స్ ఏ వాల్యూ ఈ కేటగిరీలో నాకేంటి నో ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ లో ఆర్గ్యుమెంట్స్ లేవు బట్ రిటర్న్స్ ఏ వాల్యూ టు ద కాలింగ్ ఫంక్షన్ ఇన్ ఎఫెక్ట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ వే ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద కాలింగ్ ఫంక్షన్ అండ్ ద కాల్డ్ ఫంక్షన్ సో డేటా ట్రాన్స్ఫర్ అనేది ఇట్ నుంచి టు అంటే కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నో ఇన్పుట్ కాబట్టి ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ లేదు కదా అందుకని ఒక సైడ్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ లేదు బట్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సైడ్ డేటా ట్రాన్స్ఫర్ అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యాక రిటర్న్ వాల్యూ ఉంది కాబట్టి అంటే అవుట్పుట్ అనేది ఉంది కాబట్టి అవుట్పుట్ ని తీసుకుని కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అందుకని ఇట్ నుంచి వెళ్ళేటప్పుడు ఏమో ట్రాన్స్ఫర్ లేదు ఇట్ నుంచి అంటే ఓన్లీ వన్ వే ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఉంది ద ఫంక్షన్ కాల్ ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ టు ద కాల్డ్ ఫంక్షన్ ద కాల్డ్ ఫంక్షన్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్ ఇన్ ఏ నార్మల్ ఫ్యాషన్ అంటిల్ ద రిటర్న్ స్టేట్మెంట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ద ఫంక్షన్ కాల్ అంటే ఎప్పుడైతే కనుక ఫంక్షన్ ని కాల్ చేసుకున్నామో ఆటోమేటిక్ గా కంట్రోల్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచే కదా ఫంక్షన్ ని కాల్ చేసుకునేది మనకి సో అందుకని ఆటోమేటిక్ గా కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఫంక్షన్ కాల్ చేసుకున్నప్పుడు అయిన తర్వాత నార్మల్ గా నాకు లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కాల్డ్ ఫంక్షన్ లో నాకు ఏం జరుగుతుంది అంటే కనుక లైన్ బై లైన్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎప్పుడైతే కనుక రిటర్న్ స్టేట్మెంట్ ని దగ్గరికి వచ్చామో ఆటోమేటిక్ గా కంట్రోల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కనుక కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది సో డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఏముంటుంది అంటే కనుక ఇంటిజర్ టైప్ దిస్ ఈస్ ఎగ్జాంపుల్ సో నో ఆర్గ్యుమెంట్స్ నో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఇక్కడ నేను ఏ ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాను సేమ్ అదే ఫంక్షన్ ఇక్కడ డిక్లేర్ చేశాను అదే ఎగ్జాంపుల్ మ్యాక్స్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేశాను బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఆర్గ్యుమెంట్స్ బట్ ఇట్ రిటర్న్స్ ఏ వాల్యూ మీన్స్ ఇక్కడ అది రిటర్న్ చేసే వాల్యూని ఏ టైప్ తీసుకున్నాను ఇంటిజర్ టైప్ ఇక్కడ కావాలి అంటే కనుక నో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఏమని కూడా మెన్షన్ చేయొచ్చు వాయిడ్ అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేయొచ్చు నో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి
main int value ante variable ni teeskunnanu value ane variable ni ikkada teeskunnanu print of max of two integer values ee statement naku akkada display chestundi max of two integer values ani value equal to max ante nenu ikkada function ni em chestunnanu call చేసుకుంటున్నాను max అనే ఫంక్షన్ ని ఇక్కడ కాల్ చేసుకుంటున్నాను max అనే ఫంక్షన్ ని కాల్ చేశాను కాబట్టి but it does not have any arguments parameters ఇక్కడ ఏమీ లేదు కాబట్టి only blank control will be transferred సో ఇక్కడికి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది కాల్డ్ ఫంక్షన్ కదా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ లోపల నాకు ఏమున్నాయి ab అనే ఇంటిజర్ వాల్యూస్ ని తీసుకున్నాను a లోకి వాల్యూ ని ఇన్పుట్ చేశాను b లోకి వాల్యూ ని ఇన్పుట్ చేశాను అంటే a లో ఇంకా మళ్ళీ ఇందుకు మళ్ళీ a లో 20 सॉरी ए लो 10 తీసుకున్నాను బి లో 20 తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తున్నా ఏ ఇస్ గ్రేటర్ దన్ బి 10 ఇస్ గ్రేటర్ దన్ 20 అని చెప్పి చెక్ చేస్తున్నా ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎల్స్ బ్లాక్ లో నాకు ఏముందంటే రిటర్న్ బి అంటే నాకు బి లో ఉన్న వాల్యూ రిటర్న్ చేస్తుంది బి లో ఎంత ఉంది 20 అంటే అంతే కదా మాక్సిమం వాల్యూ ఏది అంటే గనక 20 ఏ కదా 10 ను 20 లో మాక్సిమం వాల్యూ పెద్ద వాల్యూ నీకు ఏది 20 సో it returns 20 so return eppudaithe vachindo automatically naku em avutundi control ikka nunchi back ki transfer ayipothundi ekkada transfer avutundi naku calling function ekkadaithe undo akkadi transfer avutundi so max ane function return chese value enti 20 so value equal to 20 so nenu ikkada em chestunnanu ante value lo edaithe undo danni print chestunnanu maximum value equal to value 1 lo unna value ante 20 maximum value equal to 20 ani cheppi print chestundi so this is example for the no arguments but it returns a value last one is the function that returns the multiple value when we use the pointer c returns more than one value inda mundalu chusam returns only one value but manam pointers ni use cheskoni it returns more than one value from the function by passing pointers as a function parameters ante oka function lo parameters kinda manam pointers ni ganaka manam pass chesthe pointer means address of the variable ni ganaka manam pass chesamu ante ganaka it will returns more than one value and use them to set multiple values which will have the visibility in the caller function so multiple values ni manam return చేసుకునేప్పుడు మనం ఏ వేరియబుల్ ని యూస్ చేసుకుంటాము అంటే పాయింటర్ వేరియబుల్ ని యూస్ చేసుకుంటాం ఇది పాయింటర్స్ వచ్చినప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం నెక్స్ట్ టాపిక్ రికర్షన్ సో రికర్షన్ మీన్స్ ఏ ఫంక్షన్ కాల్ బై ఇట్సెల్ఫ్ ఇస్ నోన్ యాస్ ద రికర్షన్ చూడండి ఏ ఫంక్షన్ దట్ కాల్డ్ ఇట్సెల్ఫ్ ఇస్ నోన్ యాస్ ద రికర్సివ్ ఫంక్షన్ ఆ ఒక ఫంక్షన్ ఆ ఫంక్షన్ ని అదే గనుక కాల్ చేసుకుంటా ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే రికర్సివ్ ఫంక్షన్ అని చెప్పి అంటాం అండ్ దిస్ ఇస్ ఏ టెక్నిక్ నోన్ యాస్ రికర్షన్ ఆ టెక్నిక్ ని ఆ ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయితే ఉందో ఆ ఫంక్షన్ దాన్ని అదే కాల్ చేసుకునే టెక్నిక్ ని మనం ఏమంటాం అంటే రికర్షన్ అని చెప్పి అంటాం ద రికర్షన్ కంటిన్యూస్ అంటిల్ సమ్ కండిషన్ ఈస్ మెట్ టు ప్రివెంట్ ఇట్ అంటే ఎప్పటి వరకు ఆ రికర్షన్ నా కంటిన్యూ అవుతుంది అంటే గనక ఒక పర్టిక్యులర్ కండిషన్ ని మెట్ అయ్యేంత వరకు ఆ రికర్షన్ అంటే ఆ ఫంక్షన్ దాన్ని అదే కాల్ చేసుకుంటా ఉంటుంది దీన్ని ఏమంటాం అంటే రికర్షన్ అని చెప్పి అంటాం ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంటే నేను ఒక నెంబర్ ఇచ్చాను దానికి ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ ని ఫైండ్ అవుట్ చేయటం అంటే ఎగ్జాంపుల్ నేను 5 తీసుకున్నాను అనుకోండి దాని ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 సో నేను ఇక్కడ ఫ్యాక్టోరియల్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి ఫంక్షన్ యొక్క నేమ్ ఏమని డిక్లేర్ చేశాను ఫ్యాక్ట్ అని డిక్లేర్ చేశాను హియర్ ఓన్లీ సింగిల్ పారామీటర్ అంటే నేను దేనికైతే కనుక ఫ్యాక్టోరియల్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానో దాన్ని నేను ఇక్కడ పారామీటర్ కింద పాస్ చేస్తున్నాను సో ఇంట్ దిస్ రిటర్న్ టైప్ ఈస్ ఇంటిజర్ వాల్యూ సో ఇన్ ద మెయిన్ ఫంక్షన్ ఐ హావ్ డిక్లేర్డ్ two variables one is number and the another one is the factorial rendu variables nen declare chesanu both are integer type print of enter the number number ni ante denikaithe ganaka factorial find out cheyalanukuntano aa number ni nen input cheyalanukuntano so scanf statement ni use cheyalsanu input cheyadam kosam so deentloki nenu value ni input chestanan ante num ane variable loki input chestanu so I have entered 5 as input so here I am finding the factorial for the number 5
నెక్స్ట్ స్టేట్మెంట్ scanf కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎక్కడ స్టార్ట్ స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా నెక్స్ట్ స్టేట్మెంట్ కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది సో హియర్ ఐ హావ్ కాల్డ్ ద ఫంక్షన్ fact num సో ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటున్నాను fact of num ఇక్కడ పారామీటర్ ఏంటి num num లో నేను ఎంత స్టోర్ చేశాను ఆల్రెడీ ఫైన్ తీసుకున్నాను సో fact of 5 సో కంట్రోల్ ఇది నాకు కాలింగ్ ఫంక్షన్ కాబట్టి కాలింగ్ ఫంక్షన్ దగ్గర నేను ఫంక్షన్ కాల్ చేసుకుంటా అంటే సెమీ కోలన్ ని ఎండ్ చేసుకునేది కాలింగ్ ఫంక్షన్ ఏ కదా సో నేను ఇక్కడి నుంచి ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసుకుంటాను కాబట్టి కంట్రోల్ ఆటోమేటిక్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇక్కడికి వస్తుంది సో నాకు n లో ఎంత స్టోర్ అవుతుంది ఇక్కడ నుంచి కంట్రోల్ ట్రాన్స్ఫర్ రేట్ num లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి ఎక్కడ కాపీ చేస్తుందంటే n లోకి కాపీ చేస్తుంది సో ఇక్కడ ఇది యాక్చువల్ పారామీటర్ ఇది ఫార్మల్ పారామీటర్ ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండాలి కదా ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ కూడా సింగిల్ ఫార్మల్ పారామీటర్ ఉంది సో num లో ఉన్న వాల్యూని n లోకి కాపీ చేస్తుంది అంటే 5 ని దీంట్లోకి n లోకి తీసుకుంది if n greater than or equal to 1 ikkada condition check chestunnadu 5 greater than or equal to 1 condition em ayindi naku akkada true ayindi kabatti a statement ni execute chestundi ante ganaka if block lo unna statement ni execute chestundi if block lo naku em undi return n into fact of n minus 1 ante naku n ante entu undi naku n lo indaka 5 undi kada num lo unna value ne kada naku n lo ki copy chestundi so naku akkada 5 undi so 5 into fact of n minus 1 అంటే ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుంది ఫంక్షన్ ని కాల్ చేస్తుంది ఏ ఫంక్షన్ ని ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ n minus 1 అంటే 5 minus 1 అంటే ఆటోమేటిక్ గా ఎంత అవుతుంది 4 అవుతుంది సో మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అంటే ఇందాక 5 ఉంది 5 into ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఫంక్షన్ ని కాల్ చేసుకుంది 4 greater than or equal to 1 కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తుంది రిటర్న్ n into fact of n minus 1 అంటే నాకు ఇంత ముందర 5 into 4 అంటే 20 ఉంది 20 ని ఈసారి ఏమవుతుంది 4 minus 1 అంటే 3 అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఫ్యాక్టోరియల్ ని కాల్ చేసుకుంటాను అలా ఎప్పటి వరకు అంటే గనక నాకు 1 అయ్యేంత వరకు గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 1 అయ్యేంత వరకు నాకు ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటుంది అంటే 5 into 4 into 3 into 1 అంటే నాకు ఎంత రిటర్న్ చేసింది అంటే గనక 120 ని నాకు రిటర్న్ చేసింది సో 120 రిటర్న్ అయ్యింది కాబట్టి కంట్రోల్ ఏమవుతుంది 120 అనేది ఇంటిజర్ వాల్యూ కదా అంటే దీని యొక్క రిటర్న్ టైప్ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ నాకు ఏంటి ఇంటిజర్ సో ఆటోమేటిక్ గా కంట్రోల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఈ ఫ్యాక్ట్ ఆఫ్ num అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తున్న వాల్యూ ఏంటి 120 దాన్ని తీసుకెళ్లి ఎక్కడ స్టోర్ చేశానంటే ఫ్యాక్టోరియల్ అనే వేరియబుల్ లో నేను అక్కడ స్టోర్ చేశాను సో స్టోర్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు ఫ్యాక్టోరియల్ లో ఏదైతే ఉందో దాన్ని నేను ప్రింట్ చేసుకుంటాను ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ పర్సెంట్ d ఈక్వల్ టు అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ దేంట్లో ఉన్న ఫస్ట్ పర్సన్ d ఏమో num ని రిప్రజెంట్ చేస్తుంది ఇదేమో ఫ్యాక్టోరియల్ ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ num లో ఎంత ఉంది 5 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈక్వల్ టు ఈ ఫ్యాక్టోరియల్ లో నేను ఎంత స్టోర్ అయ్యింది నాకు ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూ ఏ కదా ఇక్కడ స్టోర్ అయ్యింది అంటే 120 ఏ కదా అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈక్వల్ టు 120 అని చెప్పి నాకు అక్కడ డిస్ప్లే చేస్తుంది అన్నమాట దిస్ ఈస్ ద రికర్షన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద స్టోరేజ్ క్లాసెస్ థాంక్యూ